బలంగా ఉంటే హీరోకి అంత ఎలివేషన్ ఈ విషయాలని బాగా తెలిసిన డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ థర్టీ మూవీకి ఓ భారీ స్కెచ్ వేశారు ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా దాటి వరల్డ్ రేంజ్ పాపులారిటీని సంపాదించిన ఎన్టీఆర్ కు ఓ బలమైన విలన్ కావాలని సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే అనుకున్నారు దానికోసం బాలీవుడ్ విలన్లకు కాకుండా హీరోలకు గాలాలు వేశారు ఎన్టీఆర్ థర్టీ ఇండియా మూవీ కాబట్టి సాంప్రదాయం ప్రకారం ఇటు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీల నుంచి యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అందులో భాగంగానే తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ బాలీవుడ్ భామ జాన్వీ దింపారు ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఈ బాడా హీరోను కూడా దించుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విట్నెస్ చేయాలంటే ఆ రేంజ్ ఉండాలని అనుకున్నారు తారక్ ఫ్యాన్స్ అనుకోవడమే బిగ్ అండ్ పవర్ఫుల్ విలన్ తారక్ ఆపోజిట్ గా పడాలని కోరుకున్నారు అప్పుడే భయపెట్టేవాడికి భయం రుచి తెలుస్తుందని ఎగ్జైట్ అయ్యారు అయితే ఫ్యాన్స్ అలా అనుకున్నారో ఇలా ఎన్టీఆర్ థర్టీలో సైఫ్ అలికాన్ వెలన్ అనే న్యూస్ బయటికి రావడంతో వీరందరూ ఫుల్ అయ్యారు సినిమా దద్దరిల్లిపోవడం అనుకున్నారు ఇప్పుడు ఇదే కన్ఫర్మ్ అనే న్యూస్ వైరడ్ అవుతోంది కొరటాల్ శవ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ఎన్టీఆర్ థర్టీ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ను విలన్ గా అనుకున్నారు మూవీ మేకర్స్ కాదు విలన్ రోల్ సంప్రదించారట అయితే తారక్ సినిమాలో విలన్ గా చేయడానికి సైఫ్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు సైఫ్ ను ఇప్పటికే విలన్ గా ఊహించుకుని తమ హీరో ఎలివేషన్ ఓ రేంజ్ లోకి వెళ్లను ప్రొడిక్ట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే రీసెంట్ గా తారక్ ఈ మూవీలో షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా